నమస్తే రైతులందరికీ. ఈరోజు మనము మిరప పొలానికి ఫీల్డ్ చూడడానికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ వర్షము ఒక రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి బాగా కురవడం అయితే జరుగుతుంది. అందులోనూ క్లైమేట్ అనేది చేంజ్ అయింది, అంటే మబ్బులు ఏర్పడము ఇక్కడ క్లైమేట్ అనేది చేంజ్ అయింది. కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఆకులన్నీ కిందకి రాలిపోవడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, పసుపు కలర్ అయిపోయి మొత్తం అంతా నిమ్మపండు కలర్లో ఈ మొత్తం అన్నీ రాలిపోవడం జరిగింది. ఇది మనకు సైంటిఫిక్గా ఏమవుతానంటే, ఈ సైంటిఫిక్ రీజన్ ఏంది అని అంటే మనము భాషలో చెప్పుకున్నట్లయితే ఇది బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ అంటాము, అంటే బ్యాక్టీరియల్ లీఫ్ తెగులు ఇది. ఇక్కడ చూడండి మీరు, ఈ ఆకు పసుపు రంగులోనికి మారిపోయి అదేవిధంగా పై ఆకులకి ఇది మచ్చలు అనేది వస్తాయి. మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను, ఒకసారి కర్రండి. ఇక్కడ కింద వైపు నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ ఆకులు మొత్తం పసుపు కలర్లోనికి రాలిపోయి ఇక్కడ కిందకి పడిపోవడం అయితే జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి మనకు కొన్ని సందర్భాల్లో బూడిద తెగులు అటాక్ అయినప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంది. అందులోనూ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బూడిద తెగులు చాలా తక్కువ పర్సెంటేజ్లోనే కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల మాత్రమే ఎక్కడో తక్కువ కనిపిస్తూ ఉంది, కొన్ని చోట్ల మనకు ఎక్కువగా ఈ బ్యాక్టీరియల్ తెగులు మాత్రమే కనిపిస్తూ ఉంది. బ్యాక్టీరియల్ తెగుళ్ళు ఇంకా నీకు క్లారిటీగా చూపించాలి అని అంటే ఇక్కడ రండి, మనకు ఆకు మీద గుండ్రని ఎర్రటి మచ్చలు అనేది ఏర్పడతాయి. దాన్ని మనము బ్యాక్టీరియల్ లీఫ్ తెగులుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత ఏ విధంగా అవుతుందో ఒకసారి చూడండి మీరు, మొత్తం ఈ విధంగా అవుతుంది చూడండి, ఈ విధంగా అవుతుందన్నమాట. దీన్ని మనము బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటాము. ఈ వ్యాధి వచ్చిన తర్వాత మొత్తం చెట్టు మొత్తం పాకిపోతుంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇది వచ్చిన తర్వాత మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఆకులన్నీ రాలిపోయాయి కదా, ఈ విధంగా ఆకులు అనేది రాలిపోతాయి. లాస్ట్కి ఏమవుతుందంటే మనకు చెట్టు మాత్రమే మిగులుతుంది, అంటే కట్టెపుల్లల మాదిరి ఈ కొమ్మలు మాత్రమే మిగులుతాయి, ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి అన్నమాట. దీని ద్వారా రైతుకు చాలా నష్టం అనేది వాటిల్లుతుంది. కాబట్టి మీకు ఇప్పుడు వీటిని నివారణ చేసుకోవాలంటే ఏ మందులు ఉపయోగించుకోవాలనేది మనకు స్క్రీన్ పైన అయితే రావడం అయితే జరుగుతుంది. ఐఐఎల్ కంపెనీ వారిది ఇజుకి టైఫ్లూజామైడ్ అలాగే కాసుగా మైసిన్ అనే ఈ రెండు టెక్నికలు ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ కి సంబంధించి, అంటే బ్యాక్టీరియల్ లైఫ్ లైట్ కి సంబంధించినది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. లీటర్ నీటికి 1 ml ప్రకారం మనము దీనిని మందులోకి పిచికారీ చేసుకోవాలి. లీటర్ నీటికి స్ప్రే చేసిన తర్వాత 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది కంట్రోల్ చేసుకోవడానికి. అలాగే దీంట్లోకి మనకు ఏదైనా ఇన్సెక్టిసైడ్ మందులు ఉపయోగించుకోవచ్చు. స్ప్రే చేసేటప్పుడు మీకు ఇలాంటి సందర్భం, అంటే ఇలాంటి ఆనవాళ్ళు కనుక మీరు గుర్తుంచుకోవాలి రైతు సోదరులు. ఇక్కడ చూడండి, పంట అయితే చాలా బాగుంది, ఫ్లవరింగ్ మీద ఉంది చూడండి, ఫ్లవర్ కనిపిస్తూ ఉంది కదా మీకు, ఫ్లవర్ మీద అయితే ఉంది. ఇంకా త్రిప్స్ అనేది ఇంకా ఏమి ఇక్కడ డ్యామేజ్ అయితే చేసుకోలేదు. తర్వాత ఒకసారి ఫార్మర్ చూడండి, అక్కడ ఉన్నాడు, కనిపిస్తాడో లేదా మీకు, అక్కడ వాటర్ అనేది కడతా ఉన్నాడు. జూమ్ తీసుకో, ఓకే, అక్కడ ఉన్నాడు అనమాట ఫార్మరు. తర్వాత నెక్స్ట్ ఇందులోనికి మనము ఒక మంచి షిన్వా మందును డెమో చేయడానికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ డెమో ఫీల్డ్లోకి రావడం అయితే జరిగింది. దానికన్నా ముందు మనం ఫీల్డ్ను పరిశీలిద్దాము, ఏం జరుగుతుంది అని చూడడం ద్వారా మనకి ఇక్కడ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది కనిపించింది. దానికి ఇజుకి మందు అనేది సజెస్ట్ చేస్తాము. ఎవరైనా మీకు రైతు సోదరులు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురవుతూ ఉంటే అది బూడిద తెగుళ్ళా లేకపోతే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైటా అని కొంతమంది అడుగుతూ ఉంటారు కాబట్టి, డౌట్ పడుతూ ఉంటారు కాబట్టి, బ్యాక్టీరియల్ సంబంధించింది అయితే ఈ విధంగా ఉంటుంది. బూడిద తెగులుకి ఆల్రెడీ మీకు తెలుసు, ఆకు వెనకాల బాగాన తెల్లటి గుండ్రటి మచ్చలు అయితే ఏర్పడతా ఉంటాయి తెల్లగా. దాన్ని మనం బూడిద తెగులు అంటే పౌడర్ మెల్లిగా పరిగణలోకి తీసుకోవచ్చు. దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇది వరకు వీడియోలో చెప్పాను, ఒకసారి అయితే చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దీంట్లో బ్యాక్టీరియల్ ఉంది కాబట్టి ఇజుకి అనే మందును ఒకసారి స్ప్రే చేసుకొని ఈ వ్యాధిని అయితే మనము కంట్రోల్గా నివారణ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.